కొంతమంది ఏంటంటే టిప్స్ ఫాలో అయ్యేటప్పుడు లేకపోతే ఫ్రెండ్స్ మనం సిఎన్బిసి ఏదైనా న్యూస్ ఛానల్స్ ఫాలో అయ్యేటప్పుడు లేదంటే యూట్యూబర్స్ జనరల్గా ఏమిటంటే మనకి ఏం చెప్తుంటారు ఈ యొక్క లెవెలు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీలో 41,500 లెవెల్ బ్రేక్అవుట్ అయితే కిందకి సెల్ చేయండి, అదేవిధంగా అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే బై చేయండి అని చెప్తారు. ఈవెన్ నేను కూడా చెప్తుంటాను. ఈ యొక్క కాన్సెప్ట్ని కొద్దిగా క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక మిత్రుడు మనకి కామెంట్ రూపంలో అడగటం అనేది జరిగింది. ఎనీహౌ ఏంటంటే మనం ప్రైస్ యాక్షన్ కూడా డిస్కస్ చేద్దాం. ఆ పాయింట్ని మనం దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ ముందు ప్రైస్ యాక్షన్కి వస్తే ఈ పాయింట్ దగ్గర చూడండి, ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 41,680 అంటే 700 అనుకోవచ్చు, 20 పాయింట్స్ అటో ఇటో బ్యాంక్ నిఫ్టీలో కామన్ అది. సో 680 అనేది మనకు రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ పాయింట్ని హైని మార్క్ చేశాను అండ్ లోను కూడా ఈ బాడీ అనేది మార్క్ చేసుకున్నాం. బట్ పర్ఫెక్ట్గా ఈ మధ్యకాలంలో ఏంటంటే ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎగ్జాక్ట్గా రెస్పెక్ట్ చేస్తూ ఉంది. ఓకే, ఎనీహౌ ఈ యొక్క పాయింట్ని మనం ముందే మార్క్ చేసుకోలేము. ఇక్కడ నుంచి డ్రాప్ జరిగిన తర్వాత మాత్రమే మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు కావాలంటే కూడా నోట్ ప్యాడ్ తీసుకుని అన్నీ కూడా నోట్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ ప్రైస్ యాక్షన్ వీడియో. చాలామంది ఏంటంటే ప్రైస్ యాక్షన్ గురించి ఒక బాగా డీప్గా అండర్స్టాండ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారన్నమాట. ముందుగా అయితే మనం తీసుకోలేము, ఎందుకంటే ప్రతి చోట మనకు విక్కు ఉంటుంది. ఇక్కడ డ్రా చేసుకుంటాం, ఇక్కడ డ్రా చేసుకుంటాం, ఇదంత కరెక్ట్ పద్ధతి కాదు. బట్ ఎప్పుడైతే మార్కెట్ అక్కడ నుంచి డ్రాప్ అవుతుందో దెన్ ఏంటంటే మనం అది రెసిస్టెన్స్ అని మార్క్ చేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ పాయింట్. దాని తర్వాత ఫ్రెండ్స్ రెసిస్టెన్స్ వచ్చింది, రెసిస్టెన్స్ పక్కన పెడితే జోన్ మార్కింగ్ గురించి పక్కన పెడితే ఈ యొక్క అబ్జర్వేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ని మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇట్స్ ఏంటంటే మనకి ఇండెసిషన్ క్యాండిల్ అనమాట. ఓకే, జస్ట్ ఒక స్మాల్ రియల్ బాడీ అండ్ హ్యాంగింగ్ మ్యాన్ లాగా ఉంది ఇక్కడ ఇండైరెక్ట్గా. ఇదేం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఫ్రెండ్స్ మనకి వీక్నెస్ అనే దాన్ని రిప్రజెంట్ చేస్తుంది మార్కెట్లో. ఓకే, ఏదైతే డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్ అనేది వీక్నెస్ లేదంటే టెంపరీగా పాస్ మార్కెట్లో అని చెప్పి దాన్ని రిప్రజెంట్ చేస్తుంటుంది. బట్ ఆ యొక్క క్యాండిల్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మనం ట్రేడ్ అయితే తీసుకోలేము. దాని తర్వాత ఆబ్వియస్గా మనకి ఫాలో అప్ క్యాండిల్ అనేది ఉందనుకోండి స్ట్రాంగ్గా, దాన్ని ఏంటంటే మనం రిస్క్ తీసుకుంటాం. ఈ పాయింట్ దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకొని ఈ పాయింట్ దగ్గర మనం ఏంటంటే టార్గెట్ ఎంట్రీ అనేది తీసుకుంటాం. సో ఫ్రెండ్స్ మార్కెట్ అక్కడి నుంచి కూడా చాలా బ్యూటిఫుల్గా కిందకి రావడం అయితే మనం చూసాం. ఓకే, దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఏమైందంటే ఫ్రెండ్స్ ఇక్కడ 41,500 లెవెల్స్ అనేది చెప్తూ ఉంటారు కదా మనకి యూట్యూబర్స్ కానీ టీవీలో కానీ, దాని గురించి ఒకసారి చెప్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ 41,500 అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ రౌండ్ నెంబర్ గురించి చెప్పొచ్చు. కొంతమంది ఏంటంటే లెవెల్స్ చెప్తారనమాట, ఆ లెవెల్స్ గురించి కూడా చెప్తే ప్రస్తుతం ఏంటంటే 41,500 గురించి మాట్లాడదాం. సో ఫ్రెండ్స్ జనరల్గా ఏంటంటే 41,500 అనేది రౌండ్ నెంబర్ ఫస్ట్, వెరీ సింపుల్, అందరికీ తెలిసిందే. రౌండ్ నెంబర్ని ఎందుకు అంటున్నామంటే ఫ్రెండ్స్ ఈ యొక్క రౌండ్ నెంబర్ దగ్గర ఏంటంటే హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవుతుంది అనమాట. అంటే కాల్స్ అమ్మేవాళ్ళు ఎక్కువగా అమ్ముతుంటారు, పుట్స్ అమ్మేవాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. సో ఇది చాలామందికి ఈజీ యాక్సెస్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు 41,300 దగ్గర లేకపోతే 320 దగ్గర ఎక్కడో ట్రేడ్ అవుతుంది, డైరెక్ట్గా ఏం చేస్తారంటే 41,500 కాల్ అమ్మేవాళ్ళు ఉంటారు, అదేవిధంగా రౌండ్ నెంబర్ ఇక్కడ 41,000 పుట్ అమ్మేవాళ్ళు ఉంటారు అనమాట. ఈ రౌండ్ నెంబర్స్ ఇక్కడ ఈ మధ్యలో స్మాల్ ఏదైతే ఉందో ప్రైస్ ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంటుంది, దాన్ని పెద్దగా పట్టించుకోరు అనమాట. అటు డిస్టెన్స్కి వెళ్ళి 41,500 కాల్ అమ్ముతారు, కిందకు వచ్చేసరికి 41,000 అనేది అమ్ముతారు ఎక్కువగా. ఓకే, మనం అబ్జర్వ్ చేస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కానీ వాల్యూమ్ కానీ హయ్యెస్ట్గా ఏంటంటే 41,000 రౌండ్ నెంబర్స్ దగ్గర ఎక్కువగా ఉంటాయి. బట్ ఫ్రెండ్స్ ఈ కేసులో మనకి బ్రేక్అవుట్ అయింది ఇక్కడ, వెరీ గుడ్. ప్రీవియస్గా మనకి 41,000 బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్ళింది, బట్ ఈరోజు ఏమైంది 41,500 అక్షరాల బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఓకేనా, ఇక్కడ బ్రేక్అవుట్ అయిందా కిందకి? ఈవెన్ మనం చూస్తున్నది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో, బట్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయితే ఆబ్వియస్గా క్లోజింగ్ ఇచ్చేసింది. ఎందుకంటే 15 మినిట్స్లో ఇచ్చిందంటే 5 మినిట్స్లో కూడా ఉంటుంది, దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. సో ఈ పాయింట్ ఏంటంటే అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ఏంటంటే రౌండ్ నెంబర్స్ కావచ్చు లేకపోతే ఏదైనా సపోర్ట్ రెసిస్టెన్స్ని ఒక బఫర్ లాగా జోన్ లాగా చూడండి. ఎగ్జాక్ట్గా అది బ్రేక్అవుట్ అయితే మనకి పైకి లేకపోతే బ్రేక్ డౌన్ జరిగితే కిందకి వెళ్ళే సినారియోస్ అనేది చాలా తక్కువగా ఉంటాయన్నమాట. సో ఆబ్వియస్గా ఏంటంటే పైకి వెళ్ళేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 41,500 ఉందనుకోని ఇక్కడ ట్రాప్ కూడా చేస్తాడు, ఒక 50 పాయింట్లు 40 పాయింట్లు మ్యాక్స్ ఏంటంటే పైకి తీసుకెళ్తాడు, అప్పుడు ట్రాప్ అయిపోతారు, బయర్స్ ట్రాప్ అయిపోతారు. ఓకేనా, సో చాలామంది ఏంటంటే 41,500 కాల్ సెల్ చేసిన వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, ఇట్స్ ఎ ట్రాప్ అనమాట. అదేవిధంగా మార్కెట్ డౌన్ సైడ్ కూడా ఏంటంటే ఒక 40 to 50 పాయింట్స్ కిందకు వస్తాడు,
అండ్ 41,500 కాల్ ఇంతకుముందు ఎగ్జిట్ అయ్యారు కదా, కిందకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే పుట్స్ ఎగ్జిట్ అయిపోతారు అనమాట. అండ్ మోర్ ఓవర్ అంటే చాలామంది పుట్స్ బై చేస్తారు ఇక్కడ, ఎందుకంటే బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి. బట్ ఫ్రెండ్స్ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ 40 to 50 పాయింట్స్ అనేది బఫర్ తీసుకుంటుంది. ఓకేనా, ఇక్కడ మార్కెట్ అనేది డిసైడ్ చేస్తుంది, బఫర్ తీసుకున్నాక డిసైడ్ చేస్తుంది జనరల్గా. ఓకే ఓకే, ఎనీహౌ ఏంటంటే మనకి ఆ పాయింట్ బ్రేక్ డౌన్ జరగల కిందకి లేకపోతే బ్రేక్అవుట్ జరగల పైకి అలా చేసామనుకోండి మనకి వన్ డేలో అకౌంట్ అనేది ఖాళీ అయిపోయింది, దట్స్ ఫర్ ష్యూర్. ఓకే ఎనీ హౌ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 41,467,455 ఆల్మోస్ట్ ఒక 12 పాయింట్స్ జోన్ అనేది ఉంది, అక్కడ నుంచి కూడా బౌన్స్ అనేది అయింది. బౌన్స్ అయిన తర్వాతే మనం ఈ యొక్క జోన్ని మార్క్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం ముందు మార్క్ చేసుకోలేం ఎందుకంటే మార్కెట్ ఇంకెంత కిందకి వెళుతుంది అనేది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ యొక్క ఫిబొనాకి ఎక్స్టెన్షన్ లెవెల్స్ అనేవి మనం మార్క్ చేసుకున్నాం అనుకో ఫ్రెండ్స్. ఈ యొక్క ఫిబొనాకి అనేది జనరల్గా ఏంటంటే ఫిబొనాకి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మార్కెట్ స్టార్ట్ అయింది, ఒక స్ట్రాంగ్ మూవ్ వెళ్ళింది, వెళ్ళిన తర్వాత ఏమైందంటే రిట్రేస్మెంట్ తీసుకుంటుంది, దాన్ని మనం రిట్రేస్మెంట్ అనుకోవచ్చు లేకపోతే పుల్ బ్యాక్ అనుకోవచ్చు. ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ రెండు కారణాలు ఉంటాయి, ఒకటి ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటారు, రెండోది ఏంటంటే ఒక ఆపర్చునిటీ ఇస్తారనమాట ఎవరైతే దాంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో. ఓకే డిప్ బయర్స్ ఉంటారు కదా, అంటే డిస్కౌంట్ అయితే బై చేద్దామని వాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీ ఇస్తారు. మార్కెట్ ఏంటంటే లిక్విడిటీ ఉండాలి, లేదంటే ఓన్లీ కంప్లీట్గా బయింగ్ 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 లేదా సెల్లింగ్ సెల్లింగ్ జరుగుతూ ఉందనుకోండి ఇట్స్ నాట్ ఏ గుడ్ గేమ్ అనమాట. అందుకని ఏంటంటే మార్కెట్లో పార్టిసిపెంట్స్ని తీసుకురావడానికి అట్రాక్ట్ చేయడానికి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఎనీ హౌ ఫ్రెండ్స్, మనకి ఈరోజు ఏంటంటే ఫిబొనాకి ప్రకారం 50% రిట్రేస్మెంట్ అయింది. ఏదైతే ఈ యొక్క మూవ్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 పాయింట్స్ మూవ్ అనుకోండి, 50 పాయింట్స్ డిస్కౌంట్ అయిపోయింది, 50% రిట్రేస్మెంట్ అయిందనమాట. దీన్ని సింపుల్గా మనం రిట్రేస్మెంట్ అంటాం. రిట్రేస్మెంట్ అనేది మనకేంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ రిట్రేస్మెంట్ జనరల్గా ఏంటంటే హయ్యెస్ట్గా రిట్రేస్మెంట్ తీసుకునే పాయింట్స్ ఏంటంటే 50% లేదంటే 61.8% అనేది ఇది గోల్డెన్ రేషియో అంటాం. మ్యాక్స్ ఏంటంటే మార్కెట్ స్ట్రాంగ్గా బుల్లిష్గా ఉన్నప్పుడు ఇక మ్యాక్స్ ఈ కేసును దాటి కిందకి వెళ్ళదనమాట. వెరీ రేర్గా ఏంటంటే 78.6 రిట్రేస్మెంట్ వెళుతుంది, బట్ మోస్ట్లీ ఏంటంటే 50% లేదంటే 61.8% రిట్రేస్మెంట్ మధ్య తీసుకుని అక్కడ నుంచి కొద్దిగా పుల్ బ్యాక్ అట్లీస్ట్ అంటే షార్ట్ రికవరీ, ఒకవేళ నిజంగా ఇక్కడ షార్ట్ చేశారనుకోండి ఇక్కడ రికవర్ అన్న చేయడానికి స్కోప్ ఉంటుంది. ఎనీ హౌ ఏంటంటే దిస్ ఈజ్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే ఫైన్, ఈ పాయింట్ దగ్గర నుంచి బౌన్స్ అయింది ఫ్రెండ్స్. మనకి నెక్స్ట్ మనకి అప్సైడ్ టార్గెట్ ఎక్కడ ఉంటుందంటే ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్. ఓకే సో ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ని మనం అండర్స్టాండ్ చేసుకోగలిగితే చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క రెసిస్టెన్స్ దగ్గరకు రాగానే మార్కెట్ ఏమైందంటే సో ఫ్రెండ్స్ మనకి మార్కెట్ ఎప్పుడైతే ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్కి వచ్చిందో ఎగ్జాక్ట్గా రిజెక్షన్ అనేది కనిపించింది. సో ఫ్రెండ్స్ మనం దీన్ని రెసిస్టెన్స్ అనుకోవచ్చు. ఓకే సో మనం ఈ పాయింట్ దగ్గర ఏంటంటే డెసిషన్ అనేది లోవర్ టైం ఫ్రేమ్స్లో తీసుకోవాలి. ఎంట్రీ కోసం లైక్ 5 మినిట్స్ కానీ 50 మినిట్స్ కానీ యూజ్ చేసుకోవాలి. ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే ఇది రిజెక్ట్ అయింది కాబట్టి ఈ పాయింట్ కింద మనం స్టాప్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది కొంచెం రిస్క్ ఉంటుంది ఎందుకంటే వెరీ బిగ్ క్యాండిల్ కాబట్టి. సో బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే మనం క్వాంటిటీ తగ్గించుకోవడం అన్నా చేయాలి, లేదంటే మనకి దగ్గరగా స్టాప్ లాస్ అనేది పెట్టుకోవడం అన్నా చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఫ్రెండ్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే నెక్స్ట్ ఒకవేళ డౌన్ సైడ్ రాగలిగితే, ఓకేనా రాగలిగితే మనకేంటంటే ఈ యొక్క లెవెల్ని కూడా మనం వాచ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 41,500 అనేది రౌండ్ నెంబర్ ఉంది కాబట్టి ఆ రౌండ్ నెంబర్ దగ్గర నుంచి కూడా మేబీ బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ 3 క్యాండిల్స్ కూడాను, ఈ క్యాండిల్ చూడండి మనకి స్ట్రాంగ్గా ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మేషన్ జరిగింది, ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి అగెయిన్ ఇన్వర్టెడ్ హ్యామర్, దాని తర్వాత అగెయిన్ ఇన్వర్టెడ్ హ్యామర్. బట్ ఫ్రెండ్స్ మనకి ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మేషన్ జరిగిన తర్వాత మనం ఎంట్రీ తీసుకోలేము, మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ కావాలి. ఈ యొక్క కన్ఫర్మేషన్ క్యాండిల్ మనం అండర్స్టాండ్ చేసుకోగలిగితే దట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. సో ఫ్రెండ్స్ ఆబ్వియస్గా ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకేనా, సో ఎనీ హౌ ఏంటంటే ఈ పాయింట్ దగ్గర మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఒక పాయింట్ ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇది, ఎంట్రీ అనేది తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం మనం. ఫాల్ట్ ఏంటంటే చాలా ట్రై చేశారనమాట కిందకి వెళ్ళటానికి ఈ పాయింట్ దగ్గర, బట్ బ్రేక్అవుట్ అయితే చేయలేకపోయారు. నౌ ఏంటంటే ఫైనల్గా రిటర్న్ తీసుకున్నారు, యూటర్న్ తీసుకున్నారు. ఏదైతే మనకి నెక్స్ట్ టార్గెట్లు ఎలా ఉంటాయంటే ఈ యొక్క లెవెల్స్, ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ని వాళ్ళు బొంబాట్ చేస్తూ ఉంటారనమాట. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. హోప్ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.